నేనున్నాను అంటే కరోనాను జయించి 16 రోజులు హాస్పిటల్లో ఉండి ఎప్పుడూ లేదు ఈరోజు చాలా సీరియస్గా ఐసీలో 10 రోజులు ఉండి కరోనాను జయించి బయటకు వచ్చినందుకు ఆ ఎస్ ప్రభు దయ వల్ల అంతా కూడా హ్యాపీగా ఈరోజు మీ ముందుకు వచ్చాను. దేవుడికి చాలా కృతజ్ఞతలు. అలాగే 17 కూడా ఈ కరోనా అనేది రాకూడదు. కరోనా చాలా చాలామంది చెప్తున్నారు ఏదో కరోనా చాలా ఈజీ ఈజీ అని, కానీ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు ఇవన్నీ అనుభవించి ఈ ఉన్న నా అనుభవాలే ఇబ్బందులు ఈ ఇబ్బందిని బయటపడి వచ్చినందుకు అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ కరోనా వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ జాగ్రత్తలు అనేది మామూలుగా కాదు, ఈజీగా మాత్రం తీసుకోవద్దు కరోనా. ఆ విషయంలో మాత్రం నేను మీకు చెప్తున్నాను. అలాగే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఈ కరోనా నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని కష్టాలు పడ్డామో మొత్తం టోటల్గా పత్రిక రిపోర్టర్స్ కూడా అందరికీ కూడా తెలుసు. నిర్మాత ఇబ్బంది పడుతున్నాడు, టెక్నీషియన్ ఇబ్బంది పడుతున్నాడు, మీరు ఇబ్బంది పడుతున్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. అంటే కరోనా మార్చిలో మనం లాక్డౌన్ పెట్టి ఇప్పుడు వచ్చేటప్పటికి 100,000 కేసులు పెరిగిపోయి ఇప్పుడు దీన్ని మన లాక్డౌన్ ఎత్తివేయడం వల్ల రోజు రోజుకి పెరిగిపోతుంది. ఓకే, అయితే నేనేమడుగుతున్నానంటే సినిమా ఫీల్డ్ ఏం అన్యాయం చేసింది, ఏం పాపం చేసింది? మూడు సీట్ బై సీట్ 3 సీట్లు ఉన్న ఫ్లైట్లు ఎలా చేస్తారు? పక్క నుంచి ఎవరికి మధ్య సీట్ లేదు, ఏమీ లేదు, సైట్లు ఎలా చేస్తారు? 2-3 గంటల ప్రయాణం ఫ్లైట్స్, 24-25 గంటల ప్రయాణం ట్రైన్లు ఎలా చేసి థర్డ్ ఏసీలో 6 సెకండ్ ఏసీలో 4 ఫస్ట్ ఏసీలో 4 వేస్తారు మీరు? అంటే ఇంతమందిని ఎలా చేస్తూ సింగిల్ బాత్రూమ్ 26 అవర్స్, మీ సింగిల్ 2 బాత్రూమ్స్ అండ్ 3 అవర్స్, అంటే 200 పీపుల్, 200 పీపుల్ సింగిల్ బాత్రూమ్, ఇది ట్రైన్స్ కానీ ఫ్లైట్లు కానీ. అలాగే ఇప్పుడు మెట్రో ట్రైన్లు ఓపెన్ చేశారు, మాల్స్ ఓపెన్ చేశారు, వైన్స్లు ఓపెన్ చేశారు, ఇన్ని ఓపెన్ చేసి మీరు ఈరోజు థియేటర్లు ఓపెన్ చేయకపోవటానికి మీ మర్భాలేంటి, మీ లాలోజులేంటి, మీ కారణాలేంటి అని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ లీజ్ ఓనర్లకి భయపడి, లాబింగ్లకు భయపడి ఈరోజు 100,000 కార్మికులకు 7 నెలల నుంచి తిండి లేకుండా ఇబ్బందులు పెడుతున్నా వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, అమిత్ షా గారు? ఇక్కడ నేను చీఫ్ మినిస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు, థియేటర్లో మనం ఆలోచిద్దాం ఒక్కసారి, మీ మనసులో ఆలోచించండి, ఇంతమంది చేసిన దాన్ని ఈరోజు మీరందరూ కలిపి ఒక థియేటర్ ఆపడం వల్ల ఏమొస్తుంది? మీరు 2 గంటల సినిమా, మధ్యన శానిటైజర్ ఉంది, సీట్ బై సీట్ ఇవ్వన్నాం, మళ్ళీ మేము శానిటైజర్ చేస్తాం, మళ్ళీ మేము మొత్తం అన్ని చెకింగ్ చేస్తాం, ఇస్ 11 బాత్రూమ్స్ అండ్ 11 లేడీస్ అండ్ జెంట్స్ 22 బాత్రూమ్స్ అండ్ శానిటైజర్ ఇన్ స్టాప్. ఓకే, ఎగ్జిబ్యూటర్కి నష్టమే వస్తుంది, కానీ థియేటర్లు మూతబడడం వల్ల మొత్తం మెటీరియల్ పాడైపోతుంది, కార్మికులు దూరం అయిపోతున్నారు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని ఉంటుండగా మన థియేటర్లు మూయడం అనేది ఎంత దాకా కరెక్ట్? అంటే లాజిక్ ఉండాలి. మీరు గుడ్లు ఓపెన్ చేశారు, మెట్రో ట్రైన్లు ఓపెన్ చేశారు, అన్నీ ఓపెన్ చేసి ఒక జిమ్లు, ఒక థియేటర్స్, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఎందుకు ఓపెన్ చేయలేదు? అది బార్ అండ్ రెస్టారెంట్ అనేది అది మాకు సంబంధం లేని విషయం, మా సినీ కార్మికుల కోసం షూటింగ్లు ఓపెన్ చేశారు. షూటింగ్లు అంటే ఏంటండి, కొనేవాడు మాకు కావాలి, డిస్ట్రిబ్యూటర్ లేడు, వేసేవాడు ఎగ్జిబ్యూటర్ లేడు, మీరు షూటింగ్లు చేసుకోండి అంటే ఏం చేసుకోవాలి? ఇప్పుడే 6 నెలల నుంచి అందరూ బ్లాక్ అయి కూర్చున్నారు, 400 సినిమాలు ఆల్రెడీ కంటెంట్లు ఉన్నాయి, ఈరోజు 91 సినిమా కంటెంట్లు ఉన్నాయి. మీరు షూటింగ్లు చేసుకోండి అంటే మీరు షూటింగ్లు చేసుకొని ఇన్వెస్ట్మెంట్ మాకు అప్పు ఎవరు ఇస్తారు? అంటే అమ్మేవారు కొనేవాడు ఉంటేనే కదా మాకు అప్పు ఇచ్చేది. అంటే ఎలాగ ఇన్వెస్ట్ చేస్తారు? మీరు ఇచ్చే గైడ్లైన్స్లో ఎలా షూటింగ్ చేస్తాము? ఒక్కసారి ఆలోచించాలి,